నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఒక కొత్త ప్రతిపాదన వచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని రహదారుల పైన, హైవేల పైన నిర్దేశించిన పెట్రోల్ బంకుల ప్రక్కన ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసి విశ్రాంతి గదులతో పాటు పురుషులు మరియు మహిళలకు సౌకర్యం కలిగించే విధంగా సన్నద్ధం చేయాలనే ప్రతిపాదనను మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు నాజర్ ఆల్ జాదాన్ గారు ఇటీవల సమర్పించారు. కువైట్ లోని హైవేల పైన గ్యాస్ స్టేషన్లు, పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నిర్ణయాల తర్వాత ప్రార్థనా మందిరం ఏర్పాటుకు స్థలం కేటాయింపునకు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. తన యొక్క ప్రతిపాదనకు ఉపోద్ఘాతంలో ఆల్ జాదాన్ గారు ఈ ప్రతిపాదనను సమర్పించడానికి తనకు ప్రేరేపించిన కారణాన్ని సూచించాడు. ఇది కువైట్ మరియు కువైట్ ఏతర హైవే వినియోగదారులు మరియు ప్రార్థనా మందిరాల కోసం ప్రయాణికుల యొక్క తీవ్రమైన అవసరం గురించి ఆయన అనేక మంది పౌరుల నుంచి వ్యాఖ్యలు వచ్చాయని చెప్పి, ఎక్కడికైనా మేము ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో అక్కడ మాకు ప్రార్థనా మందిరాలు కానీ విశ్రాంతి గదులు ఉంటే ప్రయాణించేటప్పుడు విశ్రాంతి తీసుకుని వెళతాము, అలాగే నమాజ్ టైం అయినప్పుడు ఆ యొక్క ప్రార్థనా మందిరాల్లోకి వెళ్లి పెట్రోల్ బంకు పక్కనే ఉంటే అక్కడ మేము పెట్రోల్ పట్టించుకుని ఆ యొక్క ప్రార్థనా మందిరాల్లోకి వెళ్లి మేము నమాజ్ చేసుకుంటామని చెప్పి పలువురు కువైటీల నుంచి నాకు సమాచారం అందింది. దీంతో నేను ఈ యొక్క ప్రతిపాదనను ప్రవేశపెట్టానని చెప్పి ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా సరే ప్రార్థనా మందిరాలు అలాగే ఇలాంటి విశ్రాంతి గదులు పెట్టడం వల్ల ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్లకు కూడా కొద్దిగా విశ్రాంతి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.